హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మూవీ అప్డేట్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్కమింగ్ లైనప్ చూస్తే మాత్రం ఫ్యాన్స్కి పునకాలే రామ్ చరణ్ నుండి త్వరలో రాబోతున్న ఎనిమిది సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వాటిలో ఏ మూవీ కోసం మీరు బాగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ తెచ్చేందుకు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు ఆర్సీ ఫిఫ్టీన్ ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో సినిమా చేయడం కోసం దేశంలో ఎందరో హీరోలు కలలు కంటూ ఉంటారు అయితే ఫిల్మ్ మేకింగ్లో కాంప్రమైజ్కి అర్థం తెలియని శంకర్ రామ్ చరణ్తో సినిమా అంటే మామూలు విషయం కాదు ఇది కేవలం రామ్ చరణ్ నటనలో ఒక శిఖరం అని చెప్పవచ్చు అయితే ఇటీవల ఈ మూవీకి గేమ్ చేంజర్ అనే టైటిల్ను ఖరారు చేశారు అలాగే ఫస్ట్ లుక్ను కూడా రిలీజ్ చేశారు పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు అలాగే ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా నడుస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అలాగే ఆర్సీ సిక్స్టీన్ గౌతమ్ తిననూరి డైరెక్షన్లో ఒక మూవీ రావాలి గౌతమ్ తిననూరి డైరెక్టర్గా మల్లీ రావా జెర్సీ వంటి హిట్ చిత్రాలను తీశాడు రామ్ చరణ్కి స్టోరీ చెప్పి ఒప్పించాడు అయితే తర్వాత చరణ్ మార్కెట్ బాగా పెరిగిపోయింది గ్లోబల్గా కూడా మంచి రీచ్ను సంపాదించాడు దీంతో తిననూరి చెప్పిన సెకండ్ హాఫ్ స్క్రిప్ట్లో అవకతవకలు ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలకే పరిస్థితి లేదు దీంతో ఆశ సిక్స్టీన్ మూవీ బుచ్చిబాబు సనాకి షిఫ్ట్ అయిపోయింది సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమై ఉప్పెనతో బ్లాక్ బస్టర్ కొట్టాడు ఆ తర్వాత మళ్ళీ వేరే సినిమా తీయకుండా ఒక మంచి స్క్రిప్ట్ తో రామ్ చరణ్ డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు ఈ మూవీలో మురళాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించనుంది అలాగే ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయినట్టు మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు ఇక ఆర్సీ సెవెంటీన్ మూవీ మోస్ట్ పాపులర్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు తో ఉంది ప్రస్తుతం లోకేష్ కనకరాజు తలపతి విజయ్ తో లియో మూవీ తీస్తున్నాడు ఇది కంప్లీట్ అయిన తర్వాత రామ్ చరణ్ మూవీ స్క్రిప్ట్ వర్క్ తో బిజీ అవుతాడు లోకేష్ కనకరాజు కూడా ఎల్సి లో భాగంగా సినిమాటిక్ యూనివర్స్ గా తెకెక్కించబోతున్నాడు ఆర్సి ఎయిటీన్ రీసెంట్ గా కేజీఎఫ్ తో వెయ్యి కోట్లు కొట్టిన ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ మూవీ ఉండబోతుంది భారీ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు ఇంతకు ముందు ఈ సంస్థ ఐదు వందల యాభై కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు అలాగే ప్రశాంత్ నిల్ మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో మూవీకి కూడా భారీ ఎత్తున బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది ఆర్సీ నైన్టీన్ మూవీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో ఉండబోతోంది అయితే ఈ మూవీ పట్టాలెక్కాలంటే టైం పట్టే అవకాశం ఉంది కానీ మూవీ అయితే ఖచ్చితంగా ఉండబోతుందనే ఊహాగానాలు వినబడుతున్నాయి ఆర్సీ ట్వంటీ త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్ హాలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది దాంతో రామ్ చరణ్ డైరెక్ట్ హాలీవుడ్ డెబ్యూట్ చేసేలా రాయబారాలు జరుగుతున్నాయి అతి త్వరలో రామ్ చరణ్ హాలీవుడ్ లో డైరెక్ట్ హీరోగా నటించబోతున్నాడు ఇక ఆర్సీ ట్వంటీ వన్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో త్రిబుల్ ఆర్ టూ ఉండబోతుంది అయితే ఇది మహేష్ బాబుతో చేసే సినిమా తర్వాత పట్టాలెక్కే అవకాశం ఉంది ఇలా రామ్ చరణ్ ఈ సినిమాలతో దాదాపు పది సంవత్సరాల వరకు లాక్ అయిపోయాడు అయితే వీటిలో ఏ సినిమా కోసం మీరు బాగా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి అలాగే ఎంతవరకు చూశారు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి ఈ వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి